पार्टी सीनियर नायक मरी राष्ट्र नायक पे मुफ वार्ड कॉर्पोरेटर अभ्यर्थी अगर मुफ रो वार्ड कॉर्पोरेटर अभ्यर्थी ईचन शेट्टीचम पार्टी आचार्य गारु मरी वार्ड अभ्यर्थि निबड़ी वार पार्टी की एनो मरी सेवा कार्यक्रम पार्टी का कैडर विषय में मरी चला बलपरचार पार्टी कैडर ने नायक मरी अंडदंडल उठू पार्टी कैडर ने पक बलपरतू मरी मुफ रो वार्ड अभ्यर्थि निबड़ा चाल मंद मरी कुल की मताल अतीत मैं आचार्य गार अखंड मेजारटी तो मरी गेलचा की चूस्ट राबो रोज मरी मारचि पदव तेदी एन केट खरार आ डेटना मरी एन अंदर मरी मुफ रो वार्ड मरी कार्यकर्ता मरी ओटर्स अत्यधिक मरी हाजर वोट विनियोगुनी आचार्य गार अत्यधिक मेजारट तो गेल मुफ रो वार्ड मरी अभ्यर्थ कार्यकर्ता को फैन गुर्तक ओटे विज्ञप्ति निन्नटितो मुगिसिनटुवंटि पंचायती एन राष्ट्र मोत्तं जगन मोहन रेड्डी गारिकि అత్యధికమైన మెజారిటీ ఇచ్చారు మద్దతు పలికారు ప్రతి గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీనే గెలుచుకున్నది మద్దతుదారులు అట్లాగే నగరపాలక సంస్థల్లో కూడా మున్సిపాలిటీల్లో కూడాను ఈ వైఎస్ఆర్సీపీనే హవ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను మరి ముఖ్యంగా ఈ రోజు 32వ వార్డు 9వ రోజున ఈ బ్రాడిపేట 17వ రోడ్డు 16వ రోడ్డులో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను ఈ ప్రచారంలో భాగంగా నా సామాజిక వర్గమైనటువంటి బ్రాహ్మిన్స్ కూడా అత్యధికంగా ఈ వార్డులోంచి నన్నే గెలుపించాలి అని చెప్పి ఉత్సాహంతో ఎప్పుడైపుడా ఎదురు చూస్తున్నారు 10వ తారీఖు ఎలక్షన్ ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి నన్ను గెలుపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తప్పకుండా అవకాశం ఇవ్వాలి
జై శ్రీరామ్. ఈరోజు గుంటూరు నగర కార్పొరేషన్ 32వ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన బలపరిచిన అభ్యర్థి సత్యంబాబు గారి ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం. ఈ వార్డులో మా గెలుపు నల్లేరు మీద నడకే అనేది ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఒకటి సత్యంబాబు గారి వ్యక్తిత్వం, వారి వారికి ఉన్న మంచితనం అయితే, రెండు ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా జరుగుతుంది అంటే లేదా మొన్న కరోనా సమయంలో ఎవరైనా కార్యకర్తలు బయటికి వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడ్డారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అనేది గుంటూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే మొన్న కరోనా సమయంలో మిగతా రాజకీయ పార్టీ నాయకులందరూ ఇళ్లల్లో కూర్చుంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే బయటకు వచ్చి పేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు కానివ్వండి, ఆహారాన్ని కానీ అందించడంలో ముందున్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ గుంటూరు నగర అభివృద్ధికి ఏవైనా ఫండ్స్ రిలీజ్ అయినాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే అనేది కూడా ప్రజలందరికీ కాబట్టి ఈ కార్పొరేషన్లో మేయరు మరియు డిప్యూటీ మేయర్ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ మరియు జనసేనవే అని చెప్పడంలో మేమేమాత్రం సందేహ పట్టడం లేదు. కాబట్టి ఈ ప్రజల్ని ఓటు అడిగే నైతిక హక్కు కూడా ఒక్క మాకే ఉందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరినీ విజ్ఞతతో ఈసారి ఓటేసి భారతీయ జనతా పార్టీ గెలిపేవలసిందిగా కోరుతా ఉన్నాం. జనసేన మిత్రులతో కలిసి ప్రచార కార్యక్రమం సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు రూరల్ అయిన ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ 18 రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. వాటి మీద దృష్టి సాధిస్తూ వాటిని కూడా గజేంద్రరావు పూర్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ట్యాక్స్ విషయంలో వేకెంట్ ట్యాక్స్, బిల్డింగ్ ట్యాక్స్, అటు ప్రాపర్టీ వాల్యుయేషన్ మీద క్యాలిక్యులేట్ చేసి చేయడానికి జీవో రెడీ అయింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అది మధ్యతరగతి కుటుంబాలకు కానీ అందరికీ ఉన్నత కుటుంబాలకు కూడా వ్యాపార సంస్థలకు కూడా చాలా ప్రమాణమైనటువంటి బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కరోనా అయిపోయిన వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. మేము దాని మీద తీవ్రంగా పోరాడి దాన్ని నిలుపుదల చేసి ప్రజలకి మేలు చేకూరుస్తాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 52 డివిజన్ నుంచి పార్టీ పెద్దలు ఇచ్చిన మెల్లబెన్ శ్రీవల్లక్క గారితో ప్రచారం మాత్రం మొదలైంది. నిన్నటి నుంచి కూడా ప్రచారం కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. ప్రజా సమస్యలు అన్నీ కూడా కార్పొరేటర్ అభ్యర్థి మెల్లబెన్ శ్రీవల్లి గారు ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రజా సంక్షేమ పథకాలు పెట్టాయో ప్రజల్లోకి తీసుకువెళ్తూ, అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మున్సిపల్ ఎన్నిక అనేది ఏ ప్రభుత్వం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికలకు పూనుకుంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్తూ, ప్రజల్ని నిరంతరం చైతన్యవంతం చేస్తూ రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా ఈ మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో, రోడ్లు కానీ మరమ్మతులు కానీ జరుగుతుంది అని కార్పొరేటర్ అభ్యర్థి శ్రీవల్లక్క గారు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే వెళ్తాం. ప్రజల నుంచి అభిమానం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సునాయాసం అని చెప్పి అర్థమవుతుంది. మరొక రెండు మాటలు గౌరవనీయులు శ్రీ బల్లభ శ్రీవల్లక్క. డ్రైనేజీ సమస్య సార్, మళ్ళీ రోడ్లు సమస్య కూడా ఉంది సార్, అలాగే 52వ డివిజన్లోని ప్రతి ఒక్క సమస్యను కూడా మేము పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము. తరశెట్టి మురళి అన్న గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే మత్తారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు మనకంటూ ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు చందు రామారావు. నేను చైర్మన్ ఆఫ్ ప్రీవియస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నిన్నటి వరకు ఉన్నాను. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కృష్ణా గుంటూరు స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాను కూడా. తర్వాత మీ ముందుకు వచ్చి మీ యొక్క సమస్యలను ఆల్రెడీ దగ్గర నుండి చూశాను కాబట్టి, ఇన్ని రోజులు క్యాంపెయినింగ్ చేసి దగ్గరకు వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకున్నాను. అధ్యాపకులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. మీకు తెలుసు, పాండమిక్ 19 పాండమిక్ సిచ్యువేషన్లో అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఒక వాళ్ళ యొక్క సమస్యలు అనేక ఉన్నాయని చెప్పారు. వాటిల్లో ప్రధానమైనది సిపిఎస్సి సిస్టమ్, అంటే సిపిఎస్ సిస్టమ్ని రద్దు చేసి ఓపీఎస్ సిస్టమ్ని పునరుద్ధరించాలని చెప్పి చాలామంది కోరుకోవడం జరిగింది. దానికి అంత ప్రధాన ఎజెండా చేసుకుని నేను శాసన మండలిలో తప్పకుండా దాని మీద ఒక స్పందించి దాని యొక్క పరిష్కారము దిశగా నేను ఆర్గ్యూ చేస్తానని, వాయిస్ వినిపిస్తానని, దాన్ని పునరుద్ధరించడానికి నేను ఎల్లవెల్ల ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా కొంతమంది టీచర్స్కి ఆర్థికమైన సహాయం చేయాలా, అధ్యాపకులకు సహాయం చేయాలా, వాళ్ళకి సహాయం చేయాలంటే కొంత వెల్ఫేర్ ఫండ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఫండ్ని క్రియేట్ చేయాలంటే సొంత డబ్బులతో, నా యొక్క సొంత డబ్బులతో 1 కోటి రూపాయల ఫండ్ని క్రియేట్ చేసి దానిని బ్యాంకులో వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో అధ్యాపకులకు కానీ టీచర్స్కి కానీ ఆర్థికమైన సహాయం చేయాలని చెప్పి కూడా సెకండ్ ఎజెండాగా పెట్టుకున్నారు. అంతేకాకుండా మున్సిపల్ టీచర్స్కి యూనిఫైడ్ రూల్స్, ఏకీకృత విధానము అనేది అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో వెళితే, ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ యొక్క సర్వీసు
ల్యాబ్స్ అయిపోతుంది, దాన్ని కూడా ఒక కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏకీకృత విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక ఎజెండాగా పెట్టుకుని దాని మీద కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాను. అంతేకాకుండా అధ్యాపకులకి సొంత బిల్డింగులు లేవు, కొన్ని యూనియన్స్కే బిల్డింగులు ఉంటాయి. అధ్యాపకులకి బిల్డింగ్ లేవు కాబట్టి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అది వాళ్ళందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా అధ్యాపకులందరికీ కూడా అంకితం చేయాలని చెప్పేసి దాని ద్వారా అక్కడ కూర్చుని వాళ్ళ యొక్క సమస్యలు డిస్కస్ చేసి ప్రభుత్వానికి ఒక విన్నపం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, చర్చించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక ఎజెండాలో పెట్టుకుని దాని మీద కూడా నేను ఒక ప్రయత్నం చేసి దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మా వాళ్ళందరికీ అధ్యాపకులందరికీ కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఏలు అనేక బకాయిలు ఉన్నాయి. డిఏలు 2018 నుంచి డిఏ అనేది రిలీజ్ కాలేదు. దాని మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మీ అందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా నేను శాసనమండలికి వెళ్ళి దాని మీద ఒక పరిష్కారం ఆలోచిస్తాను. దాని మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి డిఏను కూడా రిలీజ్ చేయడానికి నేను ముందుండి పోరాటం చేస్తానని, అంతేకాకుండా మహిళా ఉపాధ్యాయులకి సెలవులు లీవ్స్లో ఒక వ్యత్యాసం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లీవ్స్ కన్నా స్టేట్ గవర్నమెంట్ కొన్ని లీవ్స్ తగ్గించి ఇచ్చారని చెప్తున్నారు. ఆ లీవ్స్ విషయంలో కూడా వ్యత్యాసాన్ని సమన్వయం చేసుకొని దాన్ని కూడా ఒక సమస్యగా నేను గవర్నమెంట్కి వినియోగించుకొని పోరాటం చేస్తానని, అంతేకాకుండా అనేక సమస్యలు వస్తూనే ఉంటున్నాయి. టీచర్స్కి కానీ అధ్యాపకులకు కానీ అనేక సమస్యలు ఉంటాయి. ఎప్పటికప్పుడు సమస్య తెలుసుకొని నేను ఆ సమస్య మీద పోరాడతాను, ఆ సమస్యను గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్తాను, అవసరమైతే అందరి సహాయ సహకారాలతో పోరాటం చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కొన్ని సమస్యలు చెప్పలేని సమస్యలు కొన్ని ఉంటాయి. టీచర్స్కి కొంత పని ఒత్తిడి ఉంది. పని ఒత్తిడి కూడా ఒక ఇష్యూగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మెరిట్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. దాని మీద కూడా ఒక ఇష్యూ నేను తీసుకొచ్చి అందరి సహాయ సహకారాలతో దానికి కూడా ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు నేను తెనాల్లో ఉంటాను, ఎల్లవెల్లలో మీ అందుబాటులో ఉంటాను. లోకల్ క్యాండిడేట్ని సమస్యలో పుట్టి పెరిగి ఆ యొక్క విద్యా రంగంలో ఉన్న సమస్యలు తెలుసుకొని నా యొక్క లోకల్ అంటే కృష్ణా గుంటూరులో ఉన్న సమస్యలు అండ్ ఆ ఇబ్బంది పడే సమస్యలు నాకు దగ్గరుండి చూశాను కాబట్టి నేను ఎల్లవేళలా లోకల్లో ఉన్నాను కాబట్టి లోకల్ అభ్యర్థికే తెలుసు కాబట్టి ఆ సమస్యలు నేను దాని మీద పోరాటం చేస్తానని చెప్పి నేను పుట్టింది ఎడ్యుకేషన్లో కాబట్టి నన్నే ఆదరించాలని చెప్పి మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటు నా కేసు గెలిపిస్తే ఎల్లవేళలా మీకోసం నేను కష్టపడి పనిచేస్తానని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చందు జయలక్ష్మి రామారావు గారికి సతీమణి పేరు. ఎందుకంటే ఈ తండ్రి హెల్త్ ప్రయాణంలో ఆయన వెనకాల ఆయన సపోర్ట్గా అక్కడికి నేను కూడా కొంచెం భాగ్యం ఆ వాక్యం నాకు కూడా దక్కింది. ఎందుకంటే ఈ 30 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి ఎంతోమందికి అంటే టీచర్స్ ఉద్యోగాల పోస్టులు వచ్చింది, అలాగే ఎంతోమంది ప్రిన్సిపల్స్ చేసింది. అంటే ఆయనకే ఉంది, ఎంతోమంది స్టూడెంట్స్కి తీసుకెళ్ళి ఎంతోమంది పేద స్టూడెంట్లు కూడా హెల్ప్ చేసిన తర్వాత ఆయనకే ఉంది. ఎందుకంటే తెనాలి సంగ్రహ తెనాలి దగ్గర ఉన్నటువంటి చక్రాయపాలని చిన్న పల్లెటూరు పుట్టి వెనక వాళ్ళ పేరెంట్స్ ఎవరికి చదువులేదండి, ఆయన చదువుకుని విద్యా సమస్యలు స్థాపించి ఆ విద్యా సమస్యలు అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అనేక మంది పేద పిల్లలు చదువు తెప్పించి అనేక మంది టీచర్స్తో ఉన్నటువంటి అనుబంధంతో ఆయన పుట్టింది గుంటూరు డిస్టిక్ అయితే ఆయన అత్తగారిలు కృష్ణా డిస్టిక్ అంటే మా పుట్టిల్లు కృష్ణా డిస్టిక్. అక్కడ ఏ సందులో ఏ స్కూల్ ఉందనేది నాకు తెలుసండి. గుంటూరు డిస్టిక్లో ఏ సందులో ఏ స్కూల్ ఉంది, ఏ స్కూల్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు మనం గవర్నమెంట్ స్కూల్ చాలా చోట్ల చూసామండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే టీచర్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎన్నో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి అంటే మన ఊరు సమస్యలు మనకే తెలిస్తాయి కానీ వేరే జిల్లాలో నుంచి వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మనందరం కూడా చందు రామారావు గారిని సపోర్ట్ చేసి చందు రామారావు గారిని గెలిపించుకుంటే మనందరికీ అందుబాటులో ఉంటారు. అనేక విద్యా సమస్యల్లో ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తే గెలిపించుకోవాల్సిందిగా కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్గా టీచర్స్ అందరికీ లేడీ మహిళా టీచర్స్ కానివ్వండి, జెంట్స్ టీచర్స్ కానివ్వండి, ఎవరైనా ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను పేరు నమస్కారం తీసుకుంటూ అంటే రిక్వెస్ట్ చేస్తానండి ఒక అవకాశం ఇస్తే. ఎందుకంటే మనమేమి స్వార్థం కోసం రాజకీయాల్లో రాలేదండి, సొంత పనితోటి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తాను. ఏకైక వ్యక్తి ఎందుకంటే ఒక వ్యక్తి అంటే మనం ఓటు వేసేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఎలాంటి వ్యక్తి ఆయన
ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఎలాంటిది తెలుసుకుని మనం ఓట్ వేయడం మన హక్కు, ఓట్ వేయడం మన జన్మ హక్కు అండి. అలాగే మనకేమైనా పనులు చేయకపోతే నిలదీయడం కూడా మన జన్మ హక్కు. ఓటేయడం కూడా ప్రతి నుంచి ఉపయోగించుకుని ఆయన ఒక అవకాశం చంద్ర రామారావు గారి నుంచి సపోర్ట్ చేయాలి.